ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తను మధ్య తానొక్క కన్య సురనదీ తటమున నన్ను గనిన ఆ కన్యక చూచి నీ విట్టి కమనీయ రూప వనర నా సుతునకు భార్యవగుమన్న ఒడబడి ఇయ్యకునియగావున దాని తగ వివాహమగుము నెయ్యమునను అనేది పద్యం. దీనికి పరిచయం ఆదికవి నన్నయ్య రచించిన శ్రీమదాంధ్ర మహాభారతం నుంచి స్వీకరించినటువంటి గంగాశంతనుల కథలోనిది ఈ పద్యము. సందర్భం, శంతన మహారాజుకి తండ్రి ప్రతీపుడు చెప్పినటువంటి మాటలు ఇవి. ప్రతిపదార్థం, తను మధ్య సన్నని నడుము కలదైనటువంటి ఒక కన్య ఇజ్ ఈక్వల్ టు ఒక కన్య, సురనదీ తటమునన్ గంగానదీ తీరంలో తాను నన్ను కనినన్ ఆమె నన్ను చూడగా ఆ ప్లస్ కన్యన్ చూచి ఆమెను చూచి నీవు ఇట్టి కమనీయ రూపవు వనరన్, అంటే చూడమ్మా నీవు ఈ విధంగా అందమైన రూపం కలిగిన దానివి, వనరన్ నా సుతునకు భార్యవు అగుము, తగినట్లుగా నా కొడుక్కి భార్యవు కావాలి అన్నన్ వడబడి ఇయ్యకొనియన్ అని చెప్పగా ఆమె అంగీకరించింది. కావునన్ దానిన్ తగన్ నెయ్యమునన్ వివాహము అగుము, కాబట్టి నాయన నువ్వు ఆమెను తగినట్లుగా అనురాగంతో పెళ్లి చేసుకుని ఆమె చెప్పినట్టు నడుచుకో. భావం, గంగానదీ తీరంలో సన్నని నడుము కలిగిన ఒక అమ్మాయి కనిపించింది. నేను ఆ కన్యను చూసి, అమ్మా నీ అందమైన రూపం ఉండేదానివి, నువ్వు నా కుమారునికి భార్యవు కావాల్సింది అని కోరగా ఆమె అంగీకరించింది, కాబట్టి నువ్వు ఆమెను తగినట్లుగా పెళ్లి చేసుకున్నాయినా అని అర్థం. శుభం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.